అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో బందర్ రోడ్లో కొత్తగా స్వాతి సిల్క్స్ షోరూమ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది చీరాల నుంచి రమణ్ బాబు గారు ఇక్కడ మన విజయవాడ నగరంలో ఈ షోరూమ్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది వాళ్ళకి ఆరో షోరూమ్గా ఇక్కడ మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినారు. చాలా చక్కటి కలెక్షన్ ఉంది. అంతా ఓన్లీ లేడీస్కి, పిల్లలకి మాత్రమే ఈ షోరూము ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది. చాలా చక్కని కలెక్షన్ ఇక్కడ ఉంది. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆడపిల్లలకు కానీ లేకపోతే లేడీస్కి కానీ మంచి కలెక్షన్ ఉంది. విజయవాడ నగర ప్రజలు ఎవరైతే మహిళలు ఉన్నారో చక్కగా వచ్చి ఇక్కడ షోరూమ్ని సందర్శించాల్సిందిగా తెలియచేసుకుంటున్నాం. చాలా మంచి కలెక్షన్ ఉంది. మగవాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది కాబట్టి వచ్చి ఒకసారి వచ్చి చూసి మనకి నచ్చిన కలెక్షన్ని రాబోయే క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ పండుగలు ఉన్నాయి కాబట్టి పండుగ వాతావరణంలో ఈ షోరూమ్ ఏర్పాటు చేయబడింది. చక్కగా షాపింగ్ అన్నది చేసుకోవచ్చు. అలాగే స్వాతి సిల్క్స్ రమణ్ బాబు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియచేసుకుంటున్నాం. వాళ్ళ వ్యాపారం దినదిన ప్రబుద్ధమానంగా ఎలగాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నూతనంగా విజయవాడ నగరంలో స్వాతి షాపింగ్ మాల్ మహిళలకి ఏదైతే అన్ని రకాలుగా వివిధ అంటే కింద నుంచి పైదాకా కేవలం మహిళలకి ఒక షాపింగ్ మాల్ ఈరోజు రమణ్ బాబు గారు ఒక ఆధ్వర్యంలో విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోదరిమంది నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, కార్పొరేటర్ రెహానా గారు, అదేవిధంగా స్వాతి షాపింగ్ మాల్ యాజమాని అందరు గారు పాల్గొని చాలా సంతోషం. ఎందుకంటే సామాన్య ప్రజానీకంతో పాటు ప్రతి ఒక్కరి గారు అందుబాటులో మంచి ధరల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆరో షాపింగ్ మాల్ ఈరోజు విజయవాడ నగరంలో ప్రారంభిస్తాం. గతంలో కూడా చీరాల్లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, నరసరావుపేట కానివ్వండి, వివిధ నగరాల్లో స్వాతి షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు అభిమానం చొరగొని మళ్ళీ ఈరోజు విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తప్పకుండా ఏ విధంగా అయితే గత సంవత్సరాలుగా దేవుడి యొక్క ఆశీస్సులతో వ్యాపారం షాపింగ్ మాల్ మన స్వాతి షాపింగ్ మాల్ వ్యాపారం ఎంతో ముందుకెళ్తున్నందుకు కాబట్టి తప్పకుండా అమ్మవారి ఒక ఆశీస్సులతో రాబోయే రోజుల్లో గారు విజయనగరంలో మరింతగా మీరందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలుగా మేమందరం గారు పూర్తిగా సహకరిస్తాం సందర్శన చెప్తూ సెలవుగా ఇచ్చేసిన జోగి రమేష్ గారికి మరియు దేవినేని అవినాష్ గారికి మరియు మేయర్ భాగ్యలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్ దుర్గా గారికి, కార్పొరేటర్ రెహానా గారికి ముందుగా నా నమస్సుమాంజలి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన టైంలో మాకోసం కేటాయించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి మాకు సహకరించినందుకు మా ధన్యవాదాలు. మా స్వాతి షాపింగ్ మాల్ నుంచి గురించి ఒక రెండు మాటల్లో చెప్తాను. 63 సంవత్సరాల క్రితం ఊరా జనార్దన్ రావు గారని మా నాన్నగారు చీరాల్లో ప్రారంభించారు. ఇప్పుడున్న షాపింగ్ మాల్స్ అన్నింటిలో కల్లా 63 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ అనేది చాలా అరుదుగా ఉంటుంది. వస్త్ర వ్యాపారంలో 63 సంవత్సరాల నుంచి ఏదో తెచ్చిన ఏదో అమ్మటం కాకుండా మేము సొంతంగా డిజైన్లను తయారు చేయించి సొంతంగా మగ్గాలు నేయించి కంచిలోను, ధర్మవరంలోను, బెనారస్ మరియు కలకత్తా ఇతర భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో అన్నిటి నుంచి కూడా హ్యాండ్లూమ్ శారీస్ని సేకరించి వాటన్నిటిని కూడా విజయవాడ ప్రజలకి ఒక మంచి అనుభూతిని కలగజేయటం కోసం మంచి డిజైన్లతో కృష్ణా జిల్లా ప్రజలకి కావాల్సిన టేస్ట్కు అనుగుణంగా చక్కగా వాటిని పొందుపరచడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి సహకరించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.